హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు జరుపుతున్నారు అధికారులు. ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. కోహినూర్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పన్ను ఎగవేత ఉల్లంఘనల్ని పరిశీలిస్తున్నారు. కోహినూర్ గ్రూప్తో పాటు మరో రియల్ ఎస్టేట్ కంపెనీలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది కోహినూర్ సంస్థ. కోహినూర్ గ్రూప్ ఎండీ మజీద్తో పాటు డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక రాజకీయ నాయకుడికి ఆయన బినామీగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు ఐటీ అధికారులు. ఈ ఐటీ రైట్స్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ లో దాదాపు 30 ప్రాంతాల్లో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ గ్రూప్ సంబంధించిన కంపెనీల పైన ఇవాళ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పీవీ ఎక్స్ప్రెస్ పిల్లర్ నెంబర్ 69 దగ్గర ఉన్న కోహినూర్ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము. ఈ ప్రస్తుతం మనం చూసిన ఈ బిల్డింగ్ లో 8th ఫ్లోర్ లో ఈ కోహినూర్ కి సంబంధించిన గ్రూప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది. ఇందులో ఈ ప్రధానంగా ఈ కోహినూర్ కు సంబంధించిన కంపెనీ చాలా కాలంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంది. ఇందులో ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు అనేక రకాల వెంచర్లు నిర్వహించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు దాఖలు చేసిన ఐటీ సోదాలు ఏవైతే ఉంటాయో, ఐటీ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో, వీటికి సంబంధించి వీళ్ళు వరుసగా రిటర్న్స్కు సంబంధించిన వాటిపైన ప్రస్తుతము అధికారులు వాటికి సంబంధించిన అవకతవకలు, అందులో ఉన్న కొన్ని లోపాలను గుర్తించి ప్రస్తుతమైతే ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బిల్డింగ్లోనే ఐటీ అధికారులు ప్రస్తుతం మనం ఉన్నారు. వాళ్ళంతా కూడా మనం చూడొచ్చు, ఎదురుగా కనబడుతున్నారు. ఐటీకి సంబంధించిన అధికారులు ఉన్నారు, అలాగే సిఆర్పీఎఫ్ సంబంధించిన సెక్యూరిటీ టీం కూడా ఉంది. వాళ్ళంతా లోపల 8th ఫ్లోర్లో ఐటీ టీము ఉదయమే తెల్లవారుజామున 6 గంటలకి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రధాన కార్యాలయంతో పాటుగా శాస్త్రీపురంలో ఉన్న కోహినూర్ సంబంధించిన రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన చైర్మన్ మాజిద్ ఖాన్ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే కోహినూర్కు సంబంధించిన చాలా వరకు బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచ్ల్లో ప్రతి బ్రాంచ్లోనూ ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీది కోహినూర్ పేరుతోటి కొనసాగుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాజిద్ ఖాన్, ఇతను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తికి ప్రధాన అనుచరుడుగా కూడా ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 5 ఏళ్ల పాటు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్లో ఉన్న అవకతవకలు లోపాలపైన ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. కెమెరామెన్ రాజ్కుమార్తో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్.